మా జిల్లా అని చెప్పుకోవడానికి మాకు సిగ్గు అవుతుంది. బీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అత్యధిక మెజారిటీతో జిల్లాలో హైయెస్ట్ అందరికన్నా ఎక్కువ మెజారిటీతో ఎమ్మెల్యేలు గెలిచినటువంటి మా పక్కలో ఇద్దరు కానీ ఇంకా మిగతా వాళ్ళు కానీ ఆయనను అక్కడే జిల్లాలో చిత్తు చిత్తుగా ఓడించి పంపిస్తే హైయెస్ట్ మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యేను ఎదుర్కోలేక బ్లాక్ మెయిలింగ్లతోనే పైకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి రాజకీయ ప్రవేశంలోనే బ్లాక్ మెయిలింగ్లు చీటింగ్లు చిలక పలుకులు అవన్నీ మభ్యపెడుతూ ఎదిగి ఇలా అందరి మీద కాలు పెట్టుకుంటూ మొత్తం మీద పీసీసీ ప్రెసిడెంట్ అయ్యి ఇక బుద్ధి ఒక పదవి ఇచ్చినా బుద్ధి ఎడ ఊరిస్తుంది అదే బుద్ధి కదా వంకర బుద్ధి కనుక ఇక ఉన్నవి అన్ని పచ్చి నోరు తెలిస్తే పచ్చి అబద్ధాలే. ఒక సభ్యత ఒక సంస్కారం ఉంటే తెలుస్తుంది. మొత్తం టోటల్ చీటింగ్ ఆయన ఎంబర్ ఇంటి దగ్గర ఒక ఆఫీస్ ఉంటే ఓ 10 మంది రిటైర్డ్ ఆఫీసర్లు 10 మంది మిగతా వాళ్ళు మొన్నటి వరకు ఆర్టీఐ కేసులు వేసి బతికేడు ఇప్పుడు ఆ కేసులు చేసి బతుకుతున్నాడు. వంత బంధించడం బ్లాక్మెయిల్ చేసుకోవడం మూ కబ్జాలు చేయడం అవి తప్ప వేరే ఏం లేదు. ఎందుకంటే మా కళ్ళ ముందర ఒక సింగల్ రూమ్లో ఉన్న వ్యక్తి అలా 100 కోట్లు ఎట్లకేసి వస్తాయి. భూమి తినిండా నాటేసిండా లేకపోతే పంటలు పండించిందా వ్యాపారాలు చేసిండా ఎట్లకేసి వస్తాయి. హైదరాబాద్లో తెలంగాణలో ఎవడు సంపన్నుడు వాడు ఏం చేస్తున్నాడు వాళ్ళని ఏమున్నాయి ఏం రుసుకులు ఉన్నాయి వాళ్ళ మీద కేసు వేయాలి ఆర్టీఐ కింద ఇన్ఫర్మేషన్ ఇప్పియాలి వాళ్ళు బెదిరియాలి పైసలు చేయాలి కాంట్రాక్టర్ల నుంచి ఫార్మా కంపెనీల నుంచి ఎవరిని వదిలిపెట్టేది లేదు. పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ కష్టపడి ఆ పాటలో కష్టపడిన పని పైకి వచ్చిన కూడా వాళ్ళు కూడా తొక్కేసి ఈరోజు నిన్న ఒక మాట మాట్లాడి వక్కువూలు కబ్జా చేసిన మంత్రి అని అసలు వాళ్ళు జైలు అయిన వాళ్ళు మా పార్టీ 1.5 ఇయర్ కిందనే సస్పెండ్ చేసిన వాళ్ళు జైలు పోయినరు రకరకాల కేసులు వాళ్ళ కథ కార్కర వాళ్ళు వేరు సబ్జెక్టే వేరు వాళ్ళంతా వాళ్ళు మా పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు ఎవరెవరు కానీ టీఆర్ఎస్ నాయకులు జైలు అయిన జిల్లా ప్రజలకి తెలుసు కదా వాళ్ళు వాళ్ళ ముఖాలు వాళ్ళు ఏంది ఏ పార్టీని ప్లస్ వక్కువూల గురించి మాట్లాడారు. నిన్న మహబూబ్నగర్ వక్ఫ్ బోర్డు సభ్యులు వక్ఫ్ ప్రొటెక్షన్ సభ్యులు అడ్వకేట్స్ వాళ్ళందరూ కూడా ఎక్కడ కబ్జాయిన సూచితు రావా కబ్జాలు చేస్తున్నావు నువ్వు కనుక నీ కబ్జాల బుద్ధి లేదు కనుక మాట్లాడుతున్నావు సూచితురా అని చెప్పి ఛాలెంజ్ ఇస్తున్నారు వాళ్ళు. నువ్వు వక్ఫ్ భూములు కబ్జాయినట్లు నిరూపించు మంత్రి గారు మేమందరం వదిలి పెడతాం నేను కూడా అడుగుతా ఉన్నా నిరూపించు ఒక్క ఇంచు వక్కు భూములు కబ్జా చేసినట్టు నిరూపిస్తే నువ్వేం చెప్తే అది చేస్తా మేము పీసీసీ పరిధి వదులుకుంటావా. ఒక చీటరు ఓటుకు నోటుకు దొంగిన దొంగవు నువ్వు బతుకంత చీటింగ్ అనేది నీకెందుకంత అక్కసు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరి రాని మెజార్టీ మేము పొందుతాయి ప్రజల నుంచి ఉమ్మడి మామూలు జిల్లా మొత్తం కల్వకుర్తి నుంచి మొదలుకుంటే 14 నియోజకవర్గాల్లో ఇండిపెండెన్స్ అప్పటి నుంచి మొన్నటి వరకు అనేక ఎలక్షన్స్లో ఇంతమంది నిలబడ్డ ఎన్టీ రామారావు గారి నుంచి ఎమాయిని వచ్చి నిలబడ్డ అందరికన్నా హైయెస్ట్ మెజార్టీ గెలుతో గెలిచిన మమ్మల్ని నువ్వు గౌరవించే తీరు ఇదా నీకు ఎందుకంత అక్కసు. ప్రజలను రెచ్చగొట్టడం కులాలను తెచ్చగొట్టడం మతాలను తెచ్చగొట్టడం ప్రజలను తెచ్చగొట్టడం రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక దమ్ము ధైర్యం లేక నువ్వు పైసలతోన కొనాలని చూస్తే అవుతుందా మాటలతోన పైసలతోన దందాలతోన ఆస్తులు సంపాదించుకొచ్చావు కానీ కేసులతోన ఆస్తులు సంపాదించుకొచ్చావు కానీ ఓట్లు సంపాదించుకోలేవు గుర్తుపెట్టుకో. ఏదైనా మాట్లాడితే హోదాలో మేము కూడా గౌరవించేటట్టుండాలి. ఒక అధ్యక్షుడు అంటే నోరు తెలిస్తే పచ్చి అబద్ధాల
ఎందుకంత అక్కసు మాపైన మాపైన నీకు ఎందుకంత అక్కసు నువ్వు నీలాంతో ఇంకా ఇద్దరు ముగ్గురు అంత ఆదాతో బయటపడతాం కిరాయి మనుషులను పెట్టుకొని కిరాయి మనుషులతో రకరకాలు చేయిస్తూ రకరకాలుగా వైద్యం ఇట్లాంటి కథలు చేయిస్తూ మాట్లాడిస్తూ పాపం ఎన్ని రోజులు ఎక్కువ గడుపుకోలేవు ప్రజాస్వామ్యం ఎవరే కానీ ప్రజానాయకుడు అంటే పనిచేసి ప్రజలను మన్నలు పొందాలి ఇక్కడ ఆల వెంకటేశ్వర రెడ్డి గారు కానీ కృష్ణమూరెడ్డి గారు కానీ మా దగ్గర ఉన్నటువంటి లక్ష్మారెడ్డి గారు కానీ రాజేంద్ర రెడ్డి గారు కానీ ఎవరైతే ఉన్నారో ఉమ్మడి జిల్లా అందరు కూడా అంజయ్ యాదవ్ గారు కానీ మా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రేయి మొగలు కష్టపడి పనిచేసి ప్రజల కష్టాలు తీర్చి ప్రజల అవసరాలు తీర్చి కుటుంబము నా కుటుంబమే నా నియోజకవర్గం అని భావించి వాళ్ళ కష్ట సుఖాల్లో పాల్పంచుకున్నందుకే ఇలా మాకు హైయెస్ట్ మెజార్టీ ఇచ్చింది ఒక్కనాడన్నా ఇంత హైయెస్ట్ మెజార్టీతో గెలిపించారు ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని చెప్పి ఉందా ఎవరు ఓట్లేస్తే నువ్వు అయినవు ప్రజల ఓటుతోనే కదా హైయెస్ట్ మెజారిటీతో గెలిచిన మమ్మల్ని చిల్లల మల్ల కేసులతో పిల్లల మాట్లాడించి వక్కు భూములన్నీ అబ్జర్వ్ చేసిందని మాట్లాడిస్తే అవి సాధ్యమవుతాయా దయచేసి మీడియా ప్రతినిధులు కూడా పెద్ద పెద్ద మీడియా యజమాని కూడా తెలియజేస్తాం కొన్ని వార్తలు రాసేటప్పుడు చదువుకొని జ్ఞానం ఉండి కొంచెం కాన్సెప్ట్ ఉండి కులం పిచ్చి మతం పిచ్చి లేని వాళ్ళని ఒక సామాజిక స్పృహ ఉన్నటువంటి వాళ్ళని ఒక మంచి వ్యక్తిత్వం గల వాళ్ళని అక్కడ నియమిస్తే మంచి వార్తలు నిజాలు వస్తాయి నిజాలు వస్తాయి వీళ్ళందరినీ మమ్మల్ని గెలిపించారు మమ్మల్ని కులం చూసి కాదు గుణం చూసి గెలిపించారు మమ్మల్ని అందరూ కూడా గుణవంతులు వీళ్ళు పనిచేసే పనిమంతులు అని చెప్పి మమ్మల్ని గెలిపించారు కాబట్టి ఇలాంటి వాళ్ళ వల్ల ఏమైతే అంటే మంచిగా సమాజంలో కలిసిమెలిసి బతుకుతున్నటువంటి వాళ్ళ మధ్యలో లేనిపోయిన అపోహలు వచ్చి రాష్ట్రం గొడవలతో అల్లకొల్లమైతే తప్ప వేరే కాదు పార్టీ గానులని పార్టీ అని ఏం జరిగిందాన్ని కబ్జాలని చిత్రీకరించడం గతంలో కూడా ఎంతో అక్కస్తు కక్కినవు నీలాక ఓ జిల్లాలో అనేక సంవత్సరాలుగా రాజకీయాన్ని అనుభవించినటువంటి ఈయన జత ఇంకా ఉన్నారు ఒక ముగ్గురు నలుగురు ఉన్నారు జాతీయ పార్టీ ఉన్నటువంటి వాళ్ళు పార్టీలు వేరైనా అరే మనం ఇన్ని రోజులు పరిపాలిస్తున్నాం మన పునాది కదిలిపోయినాయి ఎట్లా చేయాలని చెప్పి ఎంత బురద తెలరాదని ఎవరితో అనిపించాలా మళ్ళీ ఒక బీసీ వర్గాలతో అనిపిస్తే ఇట్లా పోతుంది లేకపోతే మళ్ళా మన మీదకి వస్తుంది అని చెప్పి అమాయకులను పట్టుకొని వాళ్ళకు మేనేజ్ చేసి చాలామందితో అనేక రకాల ఆరోపణలు చేయిస్తూ ఉన్నారు కర్ణాటకలో అధికారం వచ్చి నెల రోజులు కూడా కానీ కొట్లాడుకుంటారు సిగపట్లున్నాయి అక్కడ తల పట్టుకుంటున్నారు ఇచ్చిన హామీలు రెండు నెలల్లో చిన్న బిడ్డ చేసి పరిస్తున్నారు మహిళలకు ఫ్రీ అన్నారు 30 కిలోమీటర్ల పరిమితి చేసి ఫ్రీ అన్నందుకు మహిళల వ్యక్తమని మొగలు మాత్రమే ఈ బస్సులను కూడా బోర్డు పెడుతున్నారు ఎక్కడ ఉందా ప్రపంచంలో వికలాంగులకు రిజర్వేషన్ ఉంది మహిళలకు రిజర్వేషన్ ఉంది కానీ మగవాళ్ళకు రిజర్వేషన్ ఉన్నది ప్రపంచం ఎక్కడ ఉంది ఇంత కర్ణాటకలో మీ దగ్గర ఉంది కరెంటు ఉచితం అన్నారు ఫ్యాక్టరీ పెంచి పారేసారు పెద్ద చోక్ ఉంది అంత అందరం ఐక్యం ఉన్నాం నీవే ముఖ్యమంత్రి ఆయన మొత్తం నిద్రపోనిస్తున్నారు ముసలాయన పెద్ద మనిషి మీ కరెంటు ఎక్కడ ఉంది బల్బ్ ఇక్కడ ఉంటే ఢిల్లీలో ప్లగ్ ఉంటుంది మీది మీ కథ మీరు ఏదో కర్ణాటక చూసుకొని ఓ ఉసిరిపోయి ఎగిరెగిరి పడతా ఉన్నాడు మహబూబ్నగర్ జిల్లా ప్రజలారా తెలంగాణ ప్రజలారా మహబూబ్నగర్ జిల్లా ప్రజల గురించి తెలియజేస్తా ఉన్నాం ప్రజలు మమ్మల్ని అత్యధిక మెజార్టీతో పని గెలిపించుకున్నారు జిల్లాను సస్యశామలం చేస్తాం మా ఉమ్మడి జిల్లా మొత్తం కూడా సస్యశామలం చేస్తాం దైవ సాక్షిగా అందరి సమానం చూస్తాం మా కులము మత పిచ్చి లేదు మాకు పని పిచ్చి తక్కువ మాకేం లేదు ఇలాంటి పిచ్చిగాలు ఏ కులంలోనే మేము ఖచ్చితంగా ఏర్పారేస్తాం మీరు వీళ్ళు ఎవరిని ప్రోత్సహిస్తారంటే ఏ క్యారెక్టర్ ఉన్నాడో ఆ క్యారెక్టర్ ఉన్నాడో ప్రోత్సహిస్తుంటాం గుర్తుపెట్టుకొని ఎక్కడి వాళ్ళు అక్కడ ప్రజలు గమనించాలి వాళ్ళు ఎమ్మర్జెన్సీ కూడా గమనించాలా
ఆ పార్టీ మా మామనాల్ జిల్లాలో ఎవరెవరు నాయకత్వం వేస్తారో చూడండి ఒకసారి గమనించండి వాళ్ళ మాట తీరు వాళ్ళ అహంకారం వాళ్ళు ఏం వేస్తారు ఎవరు సిగ్గుపడుతున్నారు ఓటు వరుస్తున్నారు అంటే దాని వెనుకలు ఎవరు ఉన్నారో గమనించండి తెలంగాణ ప్రజలు కూడా తెలియజేస్తాను తెలంగాణకి ఒక అద్భుతమైనటువంటి ఫ్యూచర్ ఉన్న తెలంగాణ ఇది వీళ్ళు మళ్ళా కుక్కలు చింపలు ఇస్తారా అక్కడ చింపడాలని చెప్పి రాబందులా కాల్చుకున్నారు రాక్షసుల్లా ఆవరించుకున్నారు చాలా మంది మళ్ళా మా అధ్యక్షులకు రావాలా మీ మళ్ళా మొత్తం ఆగవాదం చేయాలి ఇలాంటి పథకాలు దేశంలో ఎక్కడైనా ఉన్నాయా ఇలాంటి పథకాలు ప్రపంచంలో ఎన్నో దేశాల వాళ్ళు తెలంగాణను ఆచరించాలా అనుసరించాలని చెప్పి చూస్తున్నారు కదా ఏ పథకం బాగాలేదు మాది ఏ పని బాగాలేదు మాది ఏ పని బాగాలేకపోతే ఏ వాళ్ళు మేము లోయిస్తున్నాం ఇండియా రాజకీయం ఎదుర్కోలేక తండ్రి లాంటి కేసీఆర్ని ఇష్టానుసారంగా మాట్లాడతావు సభ్యతా సంస్కారం లేకుండా మాట్లాడతావు చిన్న చిన్న జాతులను చిన్న చిన్న కులాల నుంచి వచ్చి ఎదిగిన వాళ్ళను నీ పార్టీలో ఉన్నవాళ్ళని తక్కేస్తావు బయట పార్టీ వాళ్ళని టార్గెట్ పెట్టి వాళ్ళు ఎట్లా ఓడించాలని ప్లాన్ చేస్తావు డబ్బులు వాళ్ళందరినీ పిలుచుకుంటావు ఇన్ని కోట్లు పెట్టారు అన్ని కోట్లు పెట్టారు నేను ఇస్తా నేను ఇస్తానంటావు కోట్లకు ఓట్లు రాలనుకున్నావా బ్లాక్ మెయిల్కు ప్రజలు ఓట్లు వేస్తారనుకున్నావా అసత్య ప్రజలు తెలంగాణ ప్రజలు నమ్ముతారనుకున్నావా మేము ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళం మా తండ్రి నుంచి మా వరకు తెలంగాణ ఉద్యమంలో దెబ్బలు తిని కత్తిపోట్ల గురై జైళ్ల పాలై తెలంగాణ గురించి ప్రాణాలు అర్పించిన సిద్ధమైనటువంటి వాళ్ళం మేము క్యాస్ట్ తక్కువ ఉండొచ్చు క్యారెక్టర్ తక్కువ లేదు నీలాంటి నీచగా ఇప్పుడు ప్రవర్తించాం మేము స్వతంత్రంగా ఉద్యమం ఇచ్చిన వ్యక్తులను గౌరవించే తీరు ఇదేనా ఇది నీ మాట్లాడే తీరు ఇదేనా ఇప్పటి వరకు ఎప్పుడు మాట్లాడలేదు నేను కానీ నువ్వు ఎప్పుడైతే నీచాతి నీచంగా దిగజారి చిన్న చిన్న నీచులను పక్కన పెట్టుకొని నీచంగా నువ్వు మాట్లాడించి అప్రతిష్ట పాలయ్యే ప్రతి అనుకున్నావో బిడ్డ నీ సంగతి కూడా చూస్తాం నీవెక్కడి నుంచి వచ్చిన నీ చరిత్ర ఏంది ఒక బ్లాక్ మీద నుంచి వచ్చిన నీవు తెలంగాణ మా జర్నలిస్టులు అందరూ తెలుసు ఒక 20 సంవత్సరాల్లో మేము ఎక్కడ పెరిగినాం ఏం చేస్తాం ఏం కష్టపడ్డాం తెలంగాణ ఉద్యమంలో మా పాత్ర ఏంది తెలంగాణ ఉద్యమంలో నీ పాత్ర ఏంది మా పాత్ర ఏంది నువ్వు చేసిన పనులు ఏంటివి మేము చేసిన పనులు ఏంటివి వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ దిగజారి నువ్వు అవివి మాట్లాడిస్తే మహబూబ్నగర్ జిల్లాలో మీరు అనుకుంటారు 14 14 ఇట్లా గెలుస్తారు 14 14 ఏం చేసిరని గెలుస్తారు మహబూబ్నగర్ జిల్లాలో ఏం చేసిరు మీరని మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసిందని చెప్పి గెలుస్తారు మీరు నీ అధ్యక్షత ఇంకా మొత్తం చిన్నాభిధం అయిపోతుంది గుర్తుపెట్టుకో మీ పార్టీ గల్లంటే నీ అధ్యక్షత అంతకుముందు గతంలో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఒక గౌరవ మర్యాద మాట్లాడితే పద్ధతి కథా కార్యక్రమం ఉండేది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ జానన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ డీ శ్రీనివాస గారు ఉన్నప్పుడు కానీ ఇంకా చాలా మంది మానవులు ఉన్నారు పెద్ద పెద్దలు ఒక మాట్లాడిందంటే ఒక అత కథ మాట ముచ్చట ఒక సబ్జెక్ట్ ఉండేది నువ్వేమి నీచంగా దిగజారి పూర్తి ఇష్టానుసారం ఏదంటే అది మాట్లాడతావా ఎంత అధికారం మాకు అవుతుంది నీవు ఏడు నిలబడతావు మేము అక్కడ మా రైతులను అడుగుతాం మా వర్గాల వాళ్ళని అడుగుతాం అన్ని వర్గాలను అడుగుతాం ఈయన ఏం చేస్తాడు మీ మీ కాన్స్టిట్యూన్సీ గెలిస్తే మీ కాన్స్టిట్యూన్సీ నాశనం అవుతుంది గుర్తుపెట్టుకోండి ఇలాంటి వ్యక్తి చీడపురి ఇక్కడ వచ్చిందంటే మీ బతుకులు ఆగమవుతాయి ఓ బ్లాక్ మీద మీ కాన్స్టిట్యూన్సీకి వస్తే మొత్తం భాగమవుతాయి మేము కూడా అడుగుతాం చెప్తాం నువ్వు పైసలు కొని అక్కడ పంచిపోయచ్చు కానీ మీ మాటలతో చెప్తాం పైసలు కొని కొన్ని కొనొచ్చు కొంతమంది కానీ ప్రజలని కొనలేవు ఓటర్లని కొనలేవు డబ్బులు అమ్మలే కుక్కలను కొనొచ్చు కానీ ప్రజలని నిజాయితీ మంత్రులను కొనలేవు గుర్తుపెట్టుకో నీ మాటలు జాగ్రత్త మాట్లాడేటప్పుడు తెలుసుకొని మాట్లాడు చేసుకొని మాట్లాడు
ఒకటి ప్రతి ఎమ్మెల్యే నాలుగు నామినేషన్స్ సబ్మిట్ చేస్తారు, దానిలో ఒకటి యాక్సెప్టెన్స్ చేస్తారు. యాక్సెప్టెన్స్ చేసింది మాత్రమే డొమైన్లో ఉంటుంది. ఈ ట్యాంపరింగ్ చేసిండ్రు అని చెప్పి ఎలక్షన్ ఆఫ్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫిర్యాదు చేసిండ్రు, స్టేట్ ఎలక్షన్ ఫిర్యాదు చేసిండ్రు. దాని మీద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా క్లియర్గా అలాంటిది జరగలేదని చెప్పి ఇచ్చింది. ఈ ఇచ్చిన కాపీ ఎవరైనా కోర్టులో వేసేటప్పుడు ఈ కాపీ కూడా దాన్ని జత చేస్తే చూస్తారు. జనరల్గా పిటిషన్ ఇచ్చినప్పుడు ఎంక్వైరీ చేయమని పంపుతారు. ఎంక్వైరీ చేసిన తర్వాత రిపోర్ట్ వస్తుంది కదా. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేసినటువంటి ఎంక్వైరీని ఏ ఎలక్షన్ ఎవరు చేస్తారు ఎంక్వైరీ? ఎలక్షన్ పిటిషన్ మీద ఎలక్షన్ కమిషన్ వేస్తుంది. వాళ్ళే జరగలేదని చెప్పి క్లియర్గా ఇచ్చిన తర్వాత మరి జనరల్గా ఈ కాపీ సబ్మిట్ చేయకుండా మిస్రిప్రజెంటేషన్ చేసి ఇచ్చింది కన్సల్ట్ డిపార్ట్మెంట్లో పంపుతారు కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేయండి. చేసినప్పుడు ఈ కాగితం చూస్తారు, దానికి ఏందనేది రిపోర్ట్ ఇస్తారు. దాని తర్వాత కోర్టు కూడా వస్తుంది. అంతేగాని దీన్ని పట్టుకొని ఊరిగా కేసు నమోదైంది కేసు నమోదైంది, రామోజీరావు గారి పేరు మీద ఎవరైనా పిటిషన్ ఇస్తే ప్రైవేట్ కంప్లైంట్ ఇచ్చినా కేసు నమోదు చేయమని చెప్తారు, రాధాకృష్ణ గారి మీద ఎవరైనా కేసు నమోదు చేయమని చెప్పినా కేసు నమోదు చేయమని చెప్తారు, అక్కడ భారతి గారి మీద ఎవరైనా ఇట్లా జరిగిందని చెప్పించినా కేసు నమోదు చేయమని చెప్తారు, ఇంకా మిగతా ఎవరైనా రిపోర్టులు కూడా ఇట్లా చేసినా చెప్పినా నమోదు చేయమని చెప్తారు. నమోదు చేయమని ఎంక్వైరీ చేయమని చెప్పినంత మాత్రాన ప్రధానమైన పేపర్లలో ప్రధానమైన వార్తలక ఇది ఎక్కడ దొరకనట్లు ఏదో కేసు ఛేదించినట్లు ఒక హిందూ పేపర్లో క్లారిటీ రాసింది. ఈ వార్తలు మాట్లాడద్దని అది పిటిషనర్కు చెప్పింది. పిటిషనర్ చెప్పిన దాని మీద కూడా మా మీద ఇంకా చాలా విషయాలు కోర్టు జ్యుడిషియల్ వస్తుంది కాదు కనుక ఆ దళితుడికి వస్తే దాని మీద మాట్లాడను. ఇది నేను నాంపల్లి కోర్టు విషయంలో మాత్రం దాని మీద ఎంక్వైరీ చేయమని పోలీస్ ఎంక్వైరీ కాదు ఎంక్వైరీ చేస్తారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా మీకు కాపీ ఇస్తే చూడండి. ఏం తెలుసుకోకుండా కలిసి ఆ వార్త వచ్చినప్పుడు మమ్మల్ని కూడా అడగకుండా ఏదో అతి ఉత్సాహంతో చేయడం అనేది చాలా బాధాకరం. అందుకే ఎందుకంటే యజమానికి తెలియదు. మంచి వాళ్ళని పెట్టుకోవాలి కోర్టు కేసెస్ కానీ హైకోర్టు దగ్గర చూసే వాళ్ళ దగ్గర మంచి ఎడ్యుకేటెడ్ మంచి కాన్సెప్ట్ ఉన్న వాళ్ళని పెట్టుకుంటే వాళ్ళకు మంచి వార్త ఇస్తారు. అంతేగాని వాళ్ళలోనే ఏదో ఒక్కొక్క రకమున్న వ్యక్తులు పెట్టుకుంటే అది నేను కూడా జర్నలిజం చదివిన ఉస్మానియాలో చదివినాను కానీ అది ప్రజాస్వామ్యం మంచిది కాదు. అది రాష్ట్రంలోకి మంచిది కాదు, వాళ్ళ పిల్లలకు మంచిది కాదు, వాళ్ళకు మంచిది కాదు. అనవసరంగా ఒకరిని లేనిని సృష్టించి ఒకరోజు బాధపెట్టినంత మాత్రాన పర్మనెంట్గా వాళ్ళు బాధపడే పరిస్థితి కూడా ఉంటుంది. అనవసరంగా చేతిలో ఉంది కదా అని ఇది చేస్తే ఇది చూసుకోండి. మీ అందరికీ ఒక కాపీ ఇస్తా బాబు. లాస్ట్ టైం కూడా చెప్పిన ఊరే బాబు, లాస్ట్ టైం అసలు ఇంకా ఘోరంగా అయిపోయింది. రాగట్లేదు మీరు రాయడము, అదేదో ఫ్రంట్ పేజీలో పెట్టి అతి ఉత్సాహంగా అందరు రోజు ప్రైవేట్ పిటిషన్ ఇస్తే కోర్ట్ నమోదు చేయమంటుంది, కేసు పెట్టామంటే ఎఫ్ఐఆర్ చేసి ఎంక్వైరీ చేయమంటుంది. నీ మీద రేపు ఇస్తున్నామనుకో ఇట్లా నేను తప్పు రాసిండని రేపిస్తాను. ఎగ్జాంపుల్గా చూడమంటే రేపు పిటిషన్ వేపిస్తాం, రేపు మీద వస్తారో చూడండి. మీడియా సార్ చెప్తున్నా రాయడం అని కాదు. గతంలో నేను క్లారిటీగా మీ పేపర్లోకి ఇచ్చినాను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినట్టు జరగలేదని. మీరు ఈ వార్తలు పరిగణలోకి తీసుకోకుండా విశ్లేషించకుండా గతంలో కూడా ఇదే ప్రెస్ మీట్లో చెప్పిండ్రు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చింది అని కూడా అది కూడా చూసుకోకుండా ఏకపక్షంగా రాయడం అనేది తప్పు. రెండవది ఒకరు రాసేటప్పుడు నా ఒపీనియన్ కూడా అడిగింటే ఇది చెప్తుంటే వాళ్ళు మీరు మర్చిపోయారంటే అది తప్పు. మీరు రాయడం తప్పు రావట్లేదు. నేను పెట్టే చూస్తుంటారు, నువ్వు సబ్మిట్ చేసి తీసుకుంటారు. నువ్వు మిస్రిప్రజెంటేషన్ ఇస్తే మిస్రిప్రజెంటేషన్ ఇస్తే చూస్తాను. నువ్వు చెప్తే ఇప్పుడు చెప్తాం కదా, మాకు తెలియదు కదా చెప్తాం. చూపించినాం భయ్, ఇప్పుడు నువ్వు ఇంకో కోట్లు వేస్తావు ఎంక్వైరీ చేయమని చెప్తారు. మా దగ్గర పిటిషన్స్ వస్తాయి, ప్లీజ్ ఎంక్వైరీ పుట్టమని చెప్తాము. దానిలో ఒక పిటిషన్ కింద పెట్టిననుకో రేపు దాని వెనకాల, అరే నీకు ఆల్రెడీ ఉంది అని చెప్తాము. జనరల్లీ అట్లా కోర్టులో మా కన్యా ఇట్లా ట్యాంపరింగ్ చేసినట్టే ఎంక్వైరీ చేయమని ఇచ్చింది. అదే కోర్టులో
ఆయన రాయడంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చింది మళ్ళీ ఎంక్వైరీ ఏంటి అన్నాడు అనుకో అప్పుడు కోర్టు ఏమంటది అది చూస్తుంది మనం ఢిల్లీ హైకోర్టు అప్పుడు క్లియరెన్స్ ఇచ్చింది పంటలు బీజేపీ ఇచ్చింది అంటారు ఇక జ్యుడిషీ కోర్టు పరిధిలో ఉన్నటువంటి కోర్టు కేసులు వస్తుంది కనుక నీకు ఆల్రెడీ చెప్పినది ఏం జరిగిందని కూడా చెప్పింది దానిలో మొత్త అది చేయనికనే వీలు లేదు అది జరగదు అట్లా ఈ కేసు అసలు జరగలేదని కూడా క్లియర్ ఇచ్చింది ఇస్తే కోర్టులో ఢిల్లీ కోర్టులో కూడా విత్డ్రా చేసుకుంది జిల్లాలో ఎదుగుదలను చూసి ఓర్వలేక జిల్లాలో ఉన్నటువంటి 4-5 మంది నాయకులు రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కాంగ్రెస్ బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు 4-5 మంది నాయకులు మొదటి నుంచి కూడా కుట్ర కుతంత్రాలు పలుతా ఉన్నారు మహబూబ్నగర్ జిల్లాలో 100 సంవత్సరాల నుంచి ఇలాంటి భావజాల గల వ్యక్తులు వాళ్ళ ఎదుగుదల గురించి ప్రజలను ఏం కనీస అవసరాలు కూడా లేకుండా మంచినీళ్ళు కూడా తాగడం లేకుండా ప్రజలను మభ్యపెట్టి చేస్తూ వచ్చింది ఇప్పుడు అలాంటి వ్యక్తులవి ఆర్డర్ సాగుతలేవు ప్రజాదరణ ఉన్నటువంటి వ్యక్తులను ఏ కులమైనా గెలిపించుకుంటున్నారు కానీ వీళ్ళు ఓర్వలేక ఒక్కొక్కరిని ఒక రకం ఎన్నిస్తున్నారు మమ్మల్ని ఈ సామాజిక వర్గాలను చేసిన వ్యక్తులని పసిగట్టుకొని కనిగట్టుకొని ఎట్లా డిఫేమ్ చేయాలని చెప్పి చేస్తున్నారు మాకు అన్ని వర్గాల మద్దతు ఉంది కనుక ప్రతి కులాన్ని మద్దతు మాకు ఉంది కనుక వీళ్ళు ఓర్వలేక వ్యక్తులు చేస్తున్నటువంటి కేవలం వ్యక్తులు ఒక 4-5 మంది వ్యక్తులు